ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని అధ్యక్షులుగా నియమించడం కూడా అనేది నానుల సత్యనారాయణ గారు కూడా చైర్మన్ గా ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరలో దాన్ని ఆవిధంగా చేయకూడదు. ఇది ఆఫీసు కాకుండా ప్రజా పరిపాలన ప్రజల చేత నియమించినటువంటి వ్యక్తి చైర్మన్ గా ఉంటే డెవలప్మెంట్ జరుగుతుందనే కలపతో మరి పెద్దలు శ్రీనివాసరావు గారు ఇస్తే ఇంత కార్యక్రమం ప్రొసీడ్ అవుతారు. థ్యాంక్ యూ. మరి సభ్యులు ఉత్తరాంధ్రకి పదవచ్చినందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మాట్లాడే ముందు మాట్లాడిన తర్వాత పార్టీలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో 2019 నాకు దక్షిణ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చారు. ముందు రోజు రాత్రి జాయిన్ చేసుకున్నారు, మర్నాడు ఉదయం టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసి మన తక్కువ మార్జిన్తో ఓడిపోయిన ఆయన గుర్తించి ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం, కానీ పార్టీకి పనిచేయాలి, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రతి కార్యకర్త నాయకుడిని విమర్శ చూపించకుండా కక్షణ కార్పణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ నేనేదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకుంటున్నారో ప్రతి కార్యకర్త నాయకుడు నాకు కావాలి, వాళ్ళ సేవలు కావాలి, వాళ్ళు గుర్తించాలని ఏదైతే భావించారో ఆ రకమైనటువంటి బాటలో నన్ను వెన్ను తట్టి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి నన్ను మొట్టమొదటి చైర్మన్ గా నియమించడం ఉన్నది. ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకంగా మీ సమక్షంలో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఒకటే మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారుతో మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 9 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు. ఆయన పాదయాత్రలో కానీ ఓదార్పు యాత్రలో కానీ అడుగులో అడుగు వేసినటువంటి వాళ్ళు, అట్లాగే ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు చేసినటువంటి వాళ్ళు. చేసిన కృషి ఊరికే పోయేటటువంటిది కాదు. అలాగే ఆ కుటుంబంతో మా దివంగత క్రిస్తేశులు మా తండ్రి గారు ద్రోణంరాజు సత్యనారాయణ గారికి 10 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేశారు. ఇద్దరు కలిసిమెలిసి బన్నదమ్ముల్లాగా ఒక మంచం మీద పడుకున్నటువంటి నాయకులు వాళ్ళిద్దరు కూడా. ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఒక కొత్త వర్గం సృష్టించినటువంటి నాయకులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2004 అధికారంలో బాబు కొంచెం వెనక్కి వెళ్తే అందరూ వస్తారు. తమ్ముడు కొంచెం వెనక్కి వెళ్తే అందరూ వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ శాసనసభ్యులు పెద్దలు శ్రీ తిప్పల